ఇంపార్టెంట్ ఎందుకంటే భారతదేశం నలుమూలల నుంచి అనేక మంది ఎంపీలు వచ్చి పవిత్రమైనటువంటి పార్లమెంటులో కూర్చుంటున్నప్పుడు ఇలాంటి నేరస్తులు మరొక బాధాకరమైనటువంటి విషయం కూడా ఈ మధ్యకాలంలో ప్రజలు చూశారు చైర్మన్ పదవి రాజ్యసభ చైర్మన్ సీట్లో కూర్చున్నటువంటి నాయకుల గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే పార్లమెంటు కాదు దేశం మొత్తం తల వంచుకోవాల్సిన పరిస్థితిలో ప్రజాస్వామ్యం ఉంటే రాజ్యాంగం ఉంటే సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది అన్నటువంటి చర్చ ఇవాళ ముందుకు రావాలి శిరీష గారు నమస్తే శిరీష గారు గుడ్ మార్నింగ్ అండి నేను ఇక్కడ ఈ మాధవ్ అనేటటువంటి వ్యక్తి గురించి కంటే కూడా జరిగినటువంటి తతంగం మీద చర్యలు తీసుకున్నటువంటి అసహాయ దశ పార్టీకి నాయకులకి ఇప్పుడు ఆయన అన్నారు డిఎన్ఏలోనూ ఉన్నది ఆ పార్టీకి అని కాబట్టి నేరం చేసిన వాడికి ప్రమోషన్ ఉంటుంది కాబట్టి నేరం చేస్తే మంత్రులు అవుతారు కాబట్టి నేరాన్ని మరింత పెంచగలిగితే ఇలా ఎంపీలు కూడా అవుతారు అఫ్ కోర్స్ రేపు ఏదైనా అవకాశం ఉంటే మంత్రులు కూడా అవుతారేమో మన దౌర్భాగ్యం దీని మీద ఎలా వాట్ ఈజ్ యువర్ డిమాండ్ రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి మీకు ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకి నమస్కారములు టాపిక్ అడిగారు కాబట్టి మాట్లాడుకున్నాం మంచి వాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు అండి చెడ్డ వాళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు దరిద్రుల గురించి నీచుల గురించి కూడా మాట్లాడచ్చు ఆఖరికి మా పలాసాలో ఒకడున్నాడు మంత్రి అని చెప్పుకున్న ఒక పెద్ద పశువు ఆయన గురించి మాట్లాడచ్చు కానీ నిజంగా ఇప్పుడు మీరు అడిగిన వ్యక్తి గురించి మాట్లాడాలంటే జగుప్సగా ఉందండి ఆడపిల్లలం అండి ఎంత రాజకీయాల్లోకి వచ్చినా ఏది పడితే అది మాట్లాడితే మాకున్న కాస్త హుందాతనం కూడా పోతుందేమో ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది అనిపిస్తుంది జగుప్సగా ఉంది అంతే రెండోది ఏంటంటే ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు వైసీపీ పార్టీలో ఇది మనకి కొత్త కాదు కదండి రోజుకి ఒక లెవెల్ దాటుకుంటూ వస్తున్నారు అంతే కదా మీరు అన్నట్టు గంట అరగంట మాట్లాడిన ఆయన మీద చర్యలు లేవు సంజన సుకన్య అన్న మాట్లాడిన ఆయనకి ఏకంగా తీసుకెళ్లి మంత్రి పదవి ఇచ్చారు మనం మన ఆ పార్టీలో ఉన్న ఆడవాళ్ళు కూడా సిగ్గు లేకుండా వాడు మంత్రి అని చెప్పి వాడి దగ్గరికి వెళ్తున్నారు ఈ రోజు మీరు అన్నారే ఇంకొక రోజు మాట్లాడతారు మీరు మాధవ్ గురించి మీరు మేము ఎల్లుండికి టాపిక్ డైవర్ట్ ఏమీ అవ్వదండి ఇందులో మీరు అన్నట్టు ఆయనకి ఏమైనా ప్రమోషన్ ఇచ్చినా ఇస్తారు కాకపోతే ఎంత బాధగా ఉందంటే సరే రాజకీయాల్లోకి ఎలాగ వచ్చినా మా తాతగారు గాని నాన్నగారు గాని ఇంకో ఎంతో మంది పెద్ద నాయకులు తులసిరెడ్డి గారు గాని ఇలాంటి వాళ్ళు పనిచేసిన అసెంబ్లీలో మేము అడుగు పెడతామని ఒక గౌరవంగా భావిస్తున్నాం గాని ఇందాక మీరు అన్నారే అసెంబ్లీలో తొడగొట్టడాలు ఇంకేదో చెయ్యడాలు ఇలాంటి వాటి దగ్గర మేము అసెంబ్లీకి వెళ్ళేది రేపు ఉదయం వాళ్ళ దగ్గరికి వెళ్లే బదులు ప్రజలకి ఏదో చేయడం బెటర్ ఏమో అనిపిస్తుంది నిజంగా అంటే ఇప్పుడు ఇలాంటి నీతి నిజాయితీ అనే మాటలకు ఇప్పుడు వాల్యూ లేదు గాని ఏమని మాట్లాడతామండి మీరు చెప్పిన దాని మీద ఎంత జగుప్సగా ఉంది అది మన దేశానికి కాదు ఇలాంటి వాడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎంపీ అని రేపు నిజంగా ఇంత జరిగితే సిగ్గు లేకుండా నిన్న ఆయన ఏదో మీటింగ్స్ కి అటెండ్ అయినట్టు మీరు చూసారు కదా ఫొటోస్ లో అక్కడ ఉన్న వాళ్ళు ఆయన ముందు కూర్చుంది కూడా ఒక మహిళ నిన్న ఒక మహిళా ఎంపీ మీటింగ్ లోని వాళ్ళ ప్రైవేట్ మీటింగ్ లో వాళ్ళకి సిగ్గు అనిపించట్లేదా రేపు వాళ్ళకి కాదండి ఇవాళ సిగ్గుపడాల్సింది మనము ప్రజలు ముఖ్యంగా గోరంట్ల మాధవ్ అనే ఒక పెద్ద మనిషి మీద ఒక మైనర్ బాలికని రేప్ చేశాడో లేకపోతే రేప్ అటెంప్ట్ చేశాడో అన్న కేసు ఉంటే ఆయన్ని తీసుకొని వచ్చి జేసీ దివాకర్ రెడ్డి గారి మీద పోటీకి నిలిపించిన జగన్మోహన్ రెడ్డిని అంటారా ఓట్లేసిన ప్రజల్ని అంటారా అండి రాజేంద్ర గారు అనిపించట్లేదా మనకి రేపు మళ్ళీ వీడు వస్తాడు సిగ్గు లేకుండా మళ్ళీ వీడికి టికెట్ ఇవ్వచ్చు కూడా ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా మంచి వాళ్ళు ఎన్నికలకి 4 రోజుల ముందు గుండెపోటుతో చచ్చిపోయాడని చెప్పిన బాబాయ్ గారిని మళ్ళీ 6 గంటల్లోని తల బద్దలు కొట్టి చంపేశారని తెలిసినా కూడా రాత్రి 11 వరకు క్యూ లైన్ లో నిల్చొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసినంత మంచి వాళ్ళు తండ్రి హాయంలోని తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటేనే 100,00,000 మింగి ఈ రోజుకి కోర్టుకి వెళ్లకుండా తను కొల్లగొట్టిన డబ్బుతో ఇటు కేంద్రాన్ని ఇంకెవరినో మేనేజ్ చేస్తూ కోర్టుకి వెళ్లకుండా ఉన్న ఒక నేరస్తుడికి తెలిసి ఓట్లేసినంత మంచి వాళ్ళు అనాలా అమాయకులు అనాలండి మనం ఎలాంటి వాడికి ఓట్లేస్తే అలాంటివే కదండి మనకు వస్తాయి ఏమి అవంతి శ్రీనివాస్ గారి మీద గాని అంబటి రాంబాబు గారి మీద గాని ఎందుకేం చర్యలు తీసుకోలేదు ఈనా ఇంకొకడు వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోలేనప్పుడు నేను చేస్తే తప్పేంటి అన్నాడు ఇంకొక వారం 10 రోజులు ఇంకొకడు వస్తాడు అంతే ఇంకా అంతకన్నా ఈ విషయం వీళ్ళకి ఎటువంటి చర్య ఉండదు ఆ పార్టీ వాళ్ళు ఎవ్వడు సిగ్గు కూడా పడట్లేదు ఇవి మాకు మామూలే అయినా జనాలు మాకు ఓట్లేస్తారు మేము ఓటుకి అంటే నేను చాలా కోపంగానే చెప్తున్నానండి ఓటుకి 10,000 5,000 మేము ఇస్తాము మాకు జనాలు ఓట్లేస్తారు ఇవేమి గుర్తుండవు
వారం రోజుల్లో సిపిఎస్ అన్నాడు, ఏం అవ్వలేదే. వారం రోజుల్లో ఈరోజు మీరు చెప్పి మీరు మాట్లాడతారేమో, అగ్రి గోల్డ్ వారం రోజులు ఇంకా అవ్వలేదా అండి. ఇవన్నీ జనాలు మర్చిపోయారు. మళ్ళీ ఎక్కడైనా ఏమన్నా వేస్తామంటే బ్యాంకుల ముందు క్యూలో నిల్చుంటున్నారు, డబ్బులు ఉచితాలు పడిపోతున్నాయని. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏమి చెయ్యడు, చేసేదేమి చెప్పడు. ఆయన ఏ హామీలు అమలు జరగకపోయినా ఆయనకున్నది ఒకటే ఒక నమ్మకం, మళ్ళీ ప్రజలు ఇవన్నీ మర్చిపోతారు. మా బాబాయిని హత్య చేసిందే మర్చిపోయి నా కోట్లు వేస్తే ఇంక ఇవన్నీ ఒక లెక్క అని అన్నారండి. అదే విధంగా గారి విషయంలో కూడా ఎటువంటి చర్యలు జరగవు. రెండు రోజుల తర్వాత మీరు మేము మర్చిపోతాము. అదే మాధవ్ గారి దగ్గరికి మహిళలు మళ్ళీ వెళ్తారు పనుల మీద, ఆయన కూడా చేతుల అధికారం ఉంది, చేసి పెడతారు. ఈ ఎపిసోడ్ రెండు రోజుల కల్లా క్లోజ్ అయిపోయి మళ్ళా న్యూ డైవర్షన్ కి వెళ్ళిపోతుంది రాజేంద్ర గారు. మీరు ప్రధానమైన విషయాన్ని లేవనెత్తారు. ఇలాంటి కల్చరు రాజకీయాల్లో మనం చూడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, ఎన్నుకున్నటువంటి ప్రజలకు బాధ్యత ఉన్నది అన్నటువంటి స్పష్టమైనటువంటి ఒక విలువైన విషయాన్ని మీరు తెలియజేశారు. అలాగే